హాయ్ అండి ఈ రోజు కందతో పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఇదిగోండి కంద ఇది పావు కిలో వరకు ఉంటదండి ఈ కందతో పచ్చడి చేద్దామండి మిక్సీలో వేసి నిల్వ పచ్చడి కాదండి అప్పటికప్పుడు తినే పచ్చడి అండి కట్ చేసుకుందామండి ఈ విధంగా పైన ఉన్న చెక్కు మొత్తం తీసేయాలండి फ्रेंड्स फर्स्ट टाइम मन चैनल चूस नारी पात वीडियो चूडी अभी यानी नच्चे प्लीजी सब्सक्राइब चयी मर्चिपक अड़ बेल बटन उदी घंट सिंबल दाने टी अब इंग्लिश मूड ऑप्शन वस्तायी वाट मध्य दाने नी असे प्रति वीडियो मीके फस्ट वस्तदी కొంచెం గట్టిగానే ఉంటదండి కంద అందుకే కట్ చేయడానికి కొంచెం కష్టపడాలి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశామండి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కందని సర్వరోగ నివారణ అంటారండి దీని తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ మధ్య కాలంలో ఎవరు ఈ కందని అసలు వాడట్లేదండి మొన్న మా ఫ్రెండ్ ఒకమే ఫోన్ చేసిందండి ఏంటి రేపు వీడియోకి ఏం ప్లాన్ చేస్తావని అడిగింది నేను ఏం చెప్పానంటే కంద తీసుకొచ్చేనేగా కంద పచ్చడి చేయాలనుకుంటున్నాను అన్నాను తను కంద మీరు తింటారా వాడతారా ఇప్పుడు ఎవరైనా కందని మా తినటం మానేసి ఎప్పుడో అయిపోయింది కదా అన్నది లేదు ఇంకా ఏ ప్రపంచం ఉన్నావన్నాను ఈ రోజుల్లో అన్ని వెజిటేబుల్స్ అలాగే కూరగాయలు ఇలా దుంపగడ్డలు అందరూ తింటున్నారు కదా నువ్వు ఇంకా వాడకపోతావు ఏంటి అని చెప్పాను తను నవ్వేసింది దానికి నేను ఒక రిప్లై ఇచ్చాను ఇంకే ఫుడ్ ని ఆ సీజన్ కు అనుగుణంగా భూమాత మనకి ఇస్తుంది వాటిని మనం తినాలి అప్పుడే మనం చాలా ఆరోగ్యంగా ఉండగలం అని చెప్పాను ఈ కందే కాదండి ఇప్పుడు శీతాకాలంలో సీతాఫలాలని అలాగే ఎండలు వచ్చినప్పుడు ఎండాకాలంలో తాటి ముంజులని ఇలా సీజన్ బట్టి సీజనల్ ఫుడ్ అన్నది తినాలండి అంతే కాదండి మీకు గుర్తుండే ఉంటది మనం ఊరుల్లో అయితే కనిపిస్తాయండి చీమచింతకాయలు అంటారు కొన్ని ప్రాంతాల్లో చింతకాయని కూడా అంటారు చెట్టు దగ్గరికి వెళ్లి మేమే కోసుకొని తినేవాళ్ళమండి మా చిన్న వయసులో ఇప్పుడంటే సిటీల్లో కొన్ని ఏరియాలో దొరుకుతున్నాయి తప్ప అన్ని ఏరియాల్లో ఆ చీమచింతకాయలు అలాగే చింతకాయలు అంటారు కదా అవి దొరకట్లేదు అవి కూడా మనం తినాలండి ఈ భూమి మీద ప్రతి ఒక్కటి మనకి అలాగే మన ఆరోగ్యానికి చాలా మంచి చేసే ఉంటాయండి కానీ మనం ఈ మారుతున్న ప్రపంచంలో మన జీవితం నుంచి రకరకాలైన కూరగాయల్ని వెజిటేబుల్స్ ని అలాగే ఫ్రూట్స్ ని తీసేసామండి ఈ కందని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి మిక్సీలో వేసుకుంటాం కదా లేకపోతే తురుముకోవచ్చండి ఇలా చిన్న ముక్కలుగా కాకపోతే కంద పచ్చడి మా చిన్న వయసులో రోట్లో వేసి మా అమ్మమ్మ గారు చేసేవాళ్ళండి నిల్వ పచ్చడి చేసేవాళ్ళు అది మీకు కుదిరితే నేను నిల్వ పచ్చడి కూడా చూపిస్తాను కంద నిల్వ పచ్చడి కంద పచ్చడి తయారు చేసుకోవడానికి మరి ముక్కుగా వెండి మిరపకాయలు తీసుకుందామండి తీసుకోవాలి ఇది వచ్చేసి 7 నుంచి 8 వరకు ఉంటాయండి నేను 1/2 కిలో క్వాంటిటీకి చెప్తున్నాను ఇంతలండి ఒక 1/2 టీస్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఆవాలు ఇవి కూడా ఒక 1/2 టీస్పూన్ తీసుకుంటే సరిపోతుందండి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి దీన్ని కొంచెం వేడి నీళ్ళేసి ఇలా నానబెట్టానండి స్టవ్లోకించి బాండి పెట్టుకున్నానండి బాండి వేడైంది కొంచెం నూనె వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ అండి నూనె వేడైందండి మనం ముందుగా తీసుకున్నటువంటి ఎండి మిరపకాయని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎండి మిరపకాయలు బాగా ఫ్రై అయినాయండి వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకుందాం
బాండీ వేడైందండి ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాయండి ఒక అర టీ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకోవాలండి మెంతులను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడే చేదు వాసన ఏమి ఉండదు మెంతులు కూడా కలర్ చేంజ్ అయిపోయినాయండి బాగా ఫ్రై అయ్యాయి వీటిని తీసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకుందామండి మిరపకాయలు అలాగే మెంతులు ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదండి వీటిని మిక్సీ జార్ లో వేసుకుని అలాగే తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకుందామండి వీటిని ఇలా మిక్సీ పట్టి తీసుకొచ్చానండి ఈ విధంగా ఉంది దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కంద వేసుకుందామండి కంద ముక్కల్ని वेड नीलों नापेटा कदमी चिंतपंडु वेसुकुंटुन्नानंडि वीटन्नितिनि कलिपि मिक्सी पट्टुकुंदाम मिक्सी पट्टुकुंटे ई विधंगा उंदंडि मनं चिंतपंडु नानपेट्टां कदंडि वेड नीलों वेसि आ नीलनि कूडा वेसुकोनि मिक्सी चेसुकुंदाम चूडंडि ई विधंगा मिक्सी पट्टुकोवालंडि దీన్ని పోపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నానండి బాండీ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నూనె వేడైందండి 1 అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలానే 1 అర టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చసెనగపప్పు వేసుకోవాలండి అలాగే 2 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి సారి కలుపుకుందాం ఫైనల్ గా కరేపాకు కూడా వేసుకుందామండి పోపు వేసుకోవాలండి కంద పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి టేస్ట్ చూసి ఏ విధంగా ఉందో చెప్తాను బాగుందండి చాలా బాగుంది చాలా బాగుందండి చాలా బాగా కుదిరింది మన కంద పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఈ మారుతున్న ప్రపంచంలో మనం మనకి భూదేవి ఇచ్చే ఈ వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ సీజన్ కు తగ్గట్టుగా మనం తినాలండి మార్నింగ్ వచ్చేసి పిల్లల్ని స్కూల్ పంపించాలి కదండి ఆడవిళ్ళో అందరం కలిసి తినే అవకాశం లేదండి అలాగే మధ్యాహ్నం వచ్చేసి హస్బెండ్ జాబ్స్ కెళ్ళిపోతారు పిల్లలు కూడా స్కూల్లో ఉంటారు మనం ఒక్కలమే అంటే హౌస్ వైఫ్ ఒక్కలమే ఇంట్లో కూర్చుని తినాలి కదండి అలా కాకుండా ఏదో ఒక పూట అంటే సాయంత్రం అయితే అందరూ ఇంటికి వస్తారు కదండి నైట్ పూట అయినా అందరం కలిసి ఇలా మనం చేసినటువంటి పచ్చళ్ళు వేసుకుని భోంచేస్తా ఉంటే అసలు ఆనందమే వేరుగా ఉంటుంది కదండి మీరు గాని ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ రత్నారావు థాంక్యూ ఫర్ వాచింగ్